బాధ్యత గల పౌరుడుగా దయచేసి 2024 మే 13న జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి. రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి మీ పొదుపు పథకాలపై 12% వరకు వార్షిక వడ్డీని పొందగలరు. బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ అవెన్యూ, కొత్తపేట, తెనాలి. తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలికి చేరుకున్నారు. చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు తెనాలిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. తెనాలి సుల్తానాబాద్ హెలిప్యాడ్ దగ్గర నుండి మార్కెట్ సెంటర్ వరకు చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలుకుతూ భారీ గజమాలలు, భారీ కటౌట్లు, క్రెయిన్లతో ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు కోసం ఏర్పాటు చేసిన ఈ కటౌట్లను, భారీ గజమాలను చూసేందుకు అభిమానులు తరలి వస్తా ఉన్నారు. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుకతులు ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. వాడ బిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడి సంఘము. జై జై చంద్రన్న, జై 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 పేదవడన్న. ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటది కో ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. కార్యకర్త ప్రాణం ఉండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్ కూల్చితే. వర్గానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్న సందర్భంగా మరి సుల్తానాబాద్ దగ్గర నుంచి మార్కెట్ వంతు వరకు భారీ గజమాలతో ఏకతాటిపై వచ్చి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా ఈ కూటమి అభ్యర్థులైన నాదెండ్ల మనోహర్ గారిని, పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవడానికి బాబు గారికి స్వాగతం పలుకు రోడ్లు పలు బారుగా మొత్తం మూకుమ్మడిగా మొత్తం భారీ ఎత్తున జనం అందరూ స్వాగతం చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కూటమి సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నారు. అరాచక పాలనకి చరమగీతం పలకాలి. ఒక్కసారి చేసిన తప్పుని ఇంకోసారి మనం చేయకూడదు. ఒక్క ఛాన్స్ అనే దానికి చేసిన ఒక్క పొరపాటుకి మనం ఏ విధంగా నష్టపోయాం, ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, రాజధాని ఏ విధంగా నష్టపోయింది, యువత ఏ విధంగా నష్టపోయారు, పోలవరాన్ని ఏ విధంగా వీళ్ళు పక్కన పడేశారు అనేది అనేక రకాలైనటువంటి కోణాల్లో ప్రజలు చూశారు. ఇవాళ సమర్థవంతమైన నాయకుడిని మనం పక్కన పెట్టి ఒక పిచ్చోడి చేతికి రాయిస్తే, పిచ్చోడి చేతికి రాయిస్తే ఆ పిచ్చి ఏమో ఆ రాయి ఏమవుతుందో మనకు తెలుసు. అలానే జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే ఆ రోజు చెప్పాడు అత్యధికమైన సీట్లతో నన్ను గెలిపించండి, కేంద్రం యొక్క మెడల్ ఉంచుతాను, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తానని చెప్పేసి ఏ విధంగా ఆ రోజు మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడో మనం చూసాం.
ఇవాళ ముఖ్యంగా పేద ప్రజలు ముఖ్యంగా ఇవాళ ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తారని చెప్పేసి దొంగ బ్రాండ్లతో దొంగ మందులు వసూలు బయటకు వదిలి ప్రజల యొక్క ప్రాణాలని ఏ విధంగా అరిస్తున్నారనేది ప్రజలు చూస్తున్నారు. ఇవాళ ప్రజలు అనేక మంది ఇవాళ నరాల బాధతో కిడ్నీల బాధతో ఇవాళ మెంటల్గా ఇవాళ అనేక ప్రాబ్లంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ బాధపడుతున్నారు. అన్ని కోణాల్లో గ్రహించారు. ఇవాళ ఎవరైనా కోరుకునేది ఒకటే, ప్రశాంతమైన రాష్ట్రం, ప్రశాంతమైన ప్రాంతం, మన ప్రాంతం బాగుండాలని కోరుకుంటారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అడుగడుగున అడుగడుగున గంజాయి, ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ గంజాయిని ఈ విధంగా కావాలని కోరుకోరు. ఇవాళ మంచి ప్రభుత్వం కోసం, మంచి నాయకుడు కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి, ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. దానిలో ముఖ్యంగా నారాయణ మనోహర్ గారు గతంలో ఆయన ఏ విధంగా ఈ తెనాలి ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మనం చూసాం. అదే అభివృద్ధిని ఆయన కంటిన్యూ చేయడానికి ప్రజలకు కూడా ఒక ఆత్మవిశ్వాసం ఉంది, ఆయన బాగా పనిచేస్తారు, అటువంటి నాయకుడిని ఎంచుకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. అలానే ప్రమసాని చంద్రశేఖర్ గారు విదేశాల్లో బ్రహ్మాండంగా సెటిల్ అయ్యి ఈ ప్రాంతం వాడిగా, ఈ ప్రాంతం వాసిగా మన జన్మభూమికి మేలు చేయాలి, ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనే దాంతో ఒక తపనతో వచ్చిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా రోడ్లు, ఇటు విజయవాడ వెళ్ళే రోడ్డు కానివ్వండి, ఇటు పక్క గుంటూరు వెళ్ళే రోడ్డు కానివ్వండి, ఏ విధంగా నరక కోపంగా ఉందో చూసాం. ఎన్నో కుటుంబాలు రోడ్డు యాక్సిడెంట్లో ఎన్నో కుటుంబాలు చచ్చిపోయి అంగవైకల్యం అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకోండి, ఎన్నో కుటుంబాలు అనాథలుగా మారారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఈ ప్రాంతానికి మంచి రోడ్లు రావాలి, మంచి వసతులు రావాలి, ఈ తెనాలి ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలి. అది నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే సాధ్యం అనేది కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే గతంలో చేసిన తప్పుని ఎవరు మళ్ళీ ఒకసారి చేయడానికి సిద్ధంగా లేరు. తెనాలని ముఖ్యంగా నారాయణ మనోహర్ గారిని అత్యధికమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి గిఫ్ట్ని, తమ్మసారి చంద్రశేఖర్ గారిని ఒక మంచి మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి పేద ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. తమ్మసారి చంద్రశేఖర్ గారు ఎంపీ గారి ఆధ్వర్యంలో, ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో ఈ పూలదండలు కానీ ఈ వ్యవహారం మొత్తం జరగడానికి మెయిన్ కారణం మా ఆలపాటి రాజా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రోజున ఈ శుభ సందర్భంలో మా చంద్రబాబు నాయుడు గారిని మేము సాదరంగా స్వాగతిస్తున్నాము. జై రాజా, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై రాజన్న మనోహర్.